నా డేంజర్ స్మైలీ ఎలాంటి ఎన్నో చూసినా దొరుకుతాను అనుకున్నావా? బ్రో నేను ఇది ఆపల్ బ్రో. అరే ఇంత ఉత్సాగదేరా నీకు, నేను బ్యాక్ ప్యాక్ మార్చాలి తీయాలి అది బ్రో. బ్యాక్ కొట్టండి బ్రో. నేను ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్ 20 చేపలు పెడతావు ఏదో సరదాగా కామెంట్ పెడితే చేపలు నేను ఎక్కడ పెట్టామమ్మా చెప్తా. ఆగస్ట్ అవునా నిజమా? రాకేష్ బ్రో అనే డిజైనర్ నవంబర్ లో ఇవి ఉన్నాయంట, ఈ ఫైనల్స్ ఉన్నాయి. ఇది రియో బ్రెజిల్ ఏంటిది ఫైర్ ఎఫ్ఎఫ్ డబ్ల్యూసి ఇండియా పేరు ఇంకా అందరూ ఉంచాడు. లేదు బ్రో తీసాడు. లేదు ఉందరా? లేదు బ్రో మళ్ళీ చెప్పాడు కదా. ఏం ఉంచాడు ఏం తీసాడు? ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? వీడు వచ్చాడు ఆడు వచ్చాడు ఇద్దరు కలిపి ఉంటుంది. వరల్డ్ సిరీస్ లో ఇండియా స్లాట్ ఇచ్చాడు బ్రో ఫస్ట్, తర్వాత స్లాట్ ఇచ్చాడు అంట. మొన్న కూడా ఉందరా? మళ్ళీ రిమూవ్ చేశాడంట బ్రో, వాళ్ళే అప్డేట్ చేశారు కదా, ఎడిట్ చేశారంట తర్వాత దాన్ని. ఏంట్రా దానికి నా డేంజర్ స్మైలీ ఎలాంటి ఎన్నో చూసినా రోజు డేంజర్ స్మైలీ. అరే ఒరే ఒరే ఓ వార్నింగ్ చూడాల్సింది మీరు కొట్టుకుని. ఏంటది విశాఖర్ కొడంగల్ అన్న రాజు డేంజర్ స్మైల్ ఇద్దరు గొడవలు. ఏమో చాపా డేంజర్ స్మైలీయా దొరుకుతా అనుకున్నా. అది చూసారా బ్రో ఆ మేము ఏ బాగుంటుంది? అది విశ్వాస్ గడి పంపిస్తాడు ఏనండి అది. చాపా డేంజర్ స్మైలీ ఇలాంటి అన్ని నూక పెట్టినా ఎక్కడ పెట్టినా అని ఉండదు. వేరే లెవెల్ 18 ప్లస్ ఉంటాయిలే. తెలంగాణ స్లాంగ్ అనుకుంటుంది హైదరాబాద్. ఇప్పుడు నేను ఇంటర్ సెకండ్ ఇయర్, సెకండ్ నుంచి ఎగ్జామ్స్ అయినా నేను కోపడమ్మా. మీరు ఎందుమ్మా వెళ్ళి చదువుకోండి బ్రో, ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ ఇయర్ అయినా సరే సెకండ్ ఇయర్ అయినా సరే చదువుకోండి ఫస్ట్. మొక్కను కూడా స్పాట్ చేయడానికి ట్రై కూడా చేయట్లేదు. వాళ్ళే నాకు కనబడతారని అపోహలో ఉన్నా. కింద 80 కింద 80 వెళ్ళరామన్నా నది. చాపా డేంజర్ స్మైలీ అన్న వస్తున్నా. ఒకడా అన్న నాకు కొట్టేసావా అన్న? నువ్వు అప్పలకి చచ్చిపోతున్నట్టున్నాడు అయిపోయారు. ఆ మేమత్తులో ఉంటారు, నన్ను కొట్టిన టీం ఉంటుంది మేమత్తులో. చాపా డేంజర్ స్మైలీ నువ్వు దొరికితే ఏదో ఊరు అక్కడికి వెళ్ళగానే సర్ప్రైజ్ డాన్ బ్రదర్ చెప్పి ఆ లేస్ నేను కొట్టేయాలంట. ఆడేంటి నన్ను కొట్టేది కాదండి, నేను నేడేసుకుని చచ్చిపోతాను అన్న. ఐఎమ్ స్టడీయింగ్ అండ్ సీయింగ్ ఎవరిలో ఉంటా. స్టడీయింగ్ సీయింగ్ వద్దు కానీ ప్రతి చాప్టర్కి సమరీ రాసుకోండి మామ. ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఏమైనా ఉంటాయి అవన్నీ రాసుకొని కూర్చొని ఉన్నారనుకో, ఒక ధైర్యం ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఆ కాన్ఫిడెన్స్ వల్లే ఎక్కువ స్కోర్ చేస్తారు. మోర్ దాన్ మీకు వచ్చిందనే కాన్ఫిడెన్సే ఎక్కువ ఇంపాక్ట్ చూపించింది. సో దట్ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్కి కుదిరితే సమరీ రాసుకోండి ఒక బుక్లో, వేరే బుక్లో. ఫస్ట్ చాప్టర్ సెకండ్ చాప్టర్ థర్డ్ చాప్టర్ దానికి ఏం ఫార్ములాలు కావాలి, ఈ ఫార్ములా చూస్తే పక్క వేసేస్తాడరా మార్కులు అన్న ఫార్ములాలు అన్నీ రాసుకుని దాంట్లో. అలాంటి ఫార్ములాలు అన్నీ ఆక్పాక్ కరేపాక్ ఫార్ములా వాడి మీరు బట్టి పట్టుకొని ఏదో విధంగా రెడీగా ఉన్నారనుకో. చాపా డేంజర్ స్మైలీ ఆడవడు చాలా ఘోరంగా చెప్పారా, ఏదో నీ పిల్లని దొబ్బేసినట్టు అరిచోరా. డేంజర్ స్మైల్ ఇప్పుడు మనోడు ఓడి అమ్మా అందరినీ ఎత్తులో ఉన్నావు కదరా నువ్వు. డాక్టర్ నీకు నిజంగా డాక్టర్ చేయొచ్చరా? ఏమిరా బాలారాజు మీ వాళ్ళ ఉపయోగం దేశానికి?
ఇది నాకు చచ్చిపోయాడు ఇంకోటి ఎవడరా కొడుతున్నాడు అండి. నేను ఇంకమ్మ ఒకటి డేంజర్ స్మైలి నాకు బాగా వేసారు వెళ్ళి దెబ్బ చుట్టుముట్టి పైకి కిందకి మరణించి నీ ఇంటర్లో మార్క్స్ అని చెప్పు అంట. లాస్ట్ 1 మంత్ ప్రిపేర్ అయ్యానంతే. ఓకే ఇంటర్ ఫస్ట్ ఇయర్ 445 448 వచ్చింది. సెకండ్ ఇయర్ అడగద్దు. మెగ్నీషియం అయిపోయింది సెకండ్ ఇయర్లో. మెయిన్ మెయిన్ కోర్ సబ్జెక్టులు మ్యాథ్స్ కెమిస్ట్రీ. నాకు రీవాల్యుయేషన్లో 40 మార్కులు పెరిగినాయంటే ఎవడో నమ్మడరా. గుడ్ ఈవినింగ్ రాజ్బాస్, హౌ ఆర్ యూ? ఎలా జరిగింది బ్రో ఈరోజు? ఈరోజు నాకైతే రాడ్ పడింది బ్రో. వేరు వేరు మెస్సీ రికార్డ్స్ ఇచ్చింది ఎవ్రీథింగ్. ఆడదాం రాకేష్ బ్రో. ఓకే నేను నేను అక్కడ అంటే ఏది లూప్ హోల్ కనుక్కుని వేసినప్పుడు ఎందుకు డ్రాగులు పడ్డం లేదు ఏంటో చెప్పురా రే. ఆహా అది నా, అది నా పర్సనల్ అంటే పర్సనల్ అంటారు ఫోన్ పెట్ వస్తుంది కదా హ్యాండ్కి, అది స్లీవ్స్ లోపల పెట్టట్టే ఉండిపోతుంది. ఫ్యాన్ వేసినామనుకో, ఫ్యాన్ ఎక్కువ స్పీడ్లో పెట్టినామనుకో అది నార్మల్ అయిపోతుంది. నా చాపా డేంజర్ స్మైలీ నువ్వు వదిలే అన్న, తప్పద్దు నువ్వు. ఇంకా ఏసీ అయితే నీ ఒక్కడికే పనికొచ్చే రీసెర్చ్ చేసుకున్నావు అన్న, నేను మా అందరికీ పనికొచ్చే చేస్తావు అనుకుంటు. చాపా డేంజర్ స్మైలీ సబ్స్ కౌంటర్ చూడు అంట. ఇంకా మరే ఆ షార్ట్లోనే ఆడియన్స్ అంతా ఉంటున్నారు రా కొత్త వాళ్ళు. దీంట్లో ఎవరో ఉండట్లేదమ్మా, మా కొత్త వాళ్ళు ఎవరో చూడట్లేదా ఈ లైవ్ స్ట్రీమ్? ఏమమ్మా నాకు అర్థం కాలేదు. యూట్యూబ్ బాబాయ్, వాట్ ఆర్ డూయింగ్ బాబాయ్? సెండ్ మై లైవ్ స్ట్రీమ్ వెరీ ఎక్స్ట్రాడినరీ అమేజింగ్ జింగ్ జింగ్ గేమ్ ప్లే టు ఎవ్రీబడి అంటాడు చూడు. ఉప్పల బాల్ ఉంటుంది, యూట్యూబ్ నా వీడియోని దూరంగా పంపించు అంటాడు. ఏదో అంటాడు మీరు నేను లైక్ కొడతాను లైక్ కొండవని. లైక్ లైక్ అన్న చేయండి రా, చూసే మీరన్నా లైక్ చేయండి రా రే. ఓన్లీ నిరుపేద కొత్త స్ట్రీమర్ గైస్, ఓన్లీ 65,000 సబ్స్క్రైబర్స్ గైస్ ప్లీజ్. మా డాడీ నేను 100,000 సబ్స్క్రైబర్లు చేస్తే యూట్యూబ్ కంటిన్యూ చేపిస్తాను అన్నారు గైస్, చేయండి. లేదంటే మా మమ్మీ మానేయమంటుంది గైస్. యూట్యూబ్ అర్జెంట్గా 100,000 సబ్స్క్రైబర్స్ చేయాలి గైస్. ఊరుకోండి బ్రో, మీరు కావాలండి నన్ను బల్ చేయడానికి. ఇదేంట్రీ నాకు బొక్కలో గేమ్ కాయిన్స్ ఉన్నాయి నా దగ్గర. నా గేమ్ నేమ్ అనకండి అన్న, ఇప్పుడు మన అందరం కలిసి ఉన్నట్టు గేమ్ అన్నాక ఎమోషనల్ పర్సన్ రాకేష్ అన్న, మనం అంతా కలిసి ఉండాలి. పెళ్ళి అసలు మున్నవర పెళ్లి అని తెలవగానే 10 డేస్ ముందే చెప్పినా పర్వాలేదు. చెప్పరా చిన్న పిల్లలు రా మీరంతా. డానా డానా కొడతారు ఎక్కడ అన్నా ఇంకోడేడి చెప్పడు ఎవడాడు నీ మూతి మీద ఆడపడి చెప్పానా ఏస్తా అన్నా ఏడి మళ్ళీ కొట్టారయ్యా. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టం వచ్చాయి అన్నా. ఇక్కడ 3 బెట్లున్నాయి, ఇక్కడ 3 బెట్లున్నాయి, ఇక్కడ దిగును. నేను బెట్లు నాకే చెప్తున్నాడు ఆయన. ఓడి అమ్మాయి ఇక్కడ ఇప్పుడే 3 కొత్తగా ఫ్రెష్ గిల్లులు కొడితే చూడయ్యా ఈయన, అందుకే నీకు రవ్వ ఇచ్చి తప్పు చేయా. నేను
నా రేవే నాకు ఇచ్చాను, నా 600 టోకెన్ నాకు ఇచ్చాను వర్జిన్గా. సరిపోయింది పెళ్ళి బ్రో. నీ పెళ్ళి అంటే గ్రాండ్గా ఏముంటాయి బ్రో చెప్పు? ఏముండవురా అసలు, ఏముండవు. నిజంగా చెప్తున్నానరా, ఈ మనిషి పిలిచి రకం కాదురా, పిలవడరా. ఏం ప్రశాంతంగా చేసుకుంటా వెళ్ళి. నేను నేను చెప్తున్నాను కదరా, రేపు పిలవడరా, కన్ఫామ్ పిలవడం. నెల రోజులు ముందర చెప్పండి, ఇలా పెట్టుకోవాలి. నెల రోజులు లీవ్ బ్రో, మీరే చెప్తారు బ్రో నాకంటే ముందు న్యూస్ నాకు తెలిసి. ఒకవేళ సాక్షి సంతకం పెట్టమంటే పెడతాలేండి బ్రో రాకేష్ బ్రో. నేను బాగా బాగా ఫిక్స్ అయినట్టున్నావు రాజ్వాస్ నువ్వు ఒకరికి. అది ఎవడెవడో తెలీదు, వచ్చి అందరూ ఉన్నారా బాగున్నారా అని అడుగుతా ఉంటాడు బ్రో. ఇంత పెద్ద యూట్యూబ్ ఫ్యామిలీ ఉండగా మనకి ఎందుకు బ్రో వేరే ఫ్యామిలీ చెప్పండి? ఇక్కడే రకరకాల జీవులు కనబడుతున్నాయి నాకు. ఒకడేమో శ్రేయాన్ స్పామ్ చేస్తాడు, ఒకడేమో దొంగ మేసన్ గాడు ఆఫ్టర్ లీవింగ్ శ్రేయా అని చెప్పి మేము పంపించాడు ఎవరికో, వాళ్ళు నాకు పంపారు తెలిసాడు ఎవడు. ఆడు మనం ఆ రోజు ఆడుకున్నాం చూసారా బ్రో, అది పెట్రోల్ పోసి. హలో మై ఫ్రెండ్ ఆఫ్టర్ లివింగ్ శ్రేయా అని చెప్పి ఎస్ అని రాసి మంటిది వేస్తున్నాడు. ఆ రీల్ ఎక్కడి నుంచి వెళ్ళింది బ్రో? ఆ రీల్ ఏమో బ్రో, మరి అది ఎక్కడి నుంచి వెళ్ళింది? అది పువ్వులేసి ఒకటో ఎత్తో చేస్తాడు పెట్రోల్ వేసి, అది కూడా ఇంకోటి ఉంది. అది వాళ్ళ ఫ్రెండ్ అంటే ఇచ్చేస్తాడు, బాటిల్ ఇలా కొడతాడు నేల మీద. ఒకడు నాకు మళ్ళీ వెళ్ళిపోయాడు. ఏంట్రో డాన్ అన్న ఈ మధ్యన చలాకీగా మా ఆడుతున్నాడు. నాకు చేసిన కిల్లు పోయింది. నేను పెళ్ళికి మంచి ఫుడ్ పెట్టు బ్రో, పెడితే అప్పుడు గుర్తుండిపోతుంది బ్రో పెళ్ళి. వచ్చి బాబు తిన్నారా? నువ్వు అడుగుతావా నేను పెళ్లి పెద్ద కింద పెట్టాలా? అయితే ఆగిరా, వద్దులే రాకేశ్వర. నేను కలిసి బాబు తిన్నారా? తిన్నారండి, అదే మీ పక్క రెస్పెక్ట్ కాబట్టి తిన్నారండి. నాకు ఒకళ్ళ పేరు తెలుసు, వాళ్ళ తరపుని చెప్తాను నేను. అదేంటి ఇది మార్చేసుకున్నావు? గ్రాప్లింగ్ పెట్టుకోవచ్చు కదా పావును. చికెన్ తింటారా లేకపోతే వెజ్? వెజ్కి ఒక సెక్షన్, నాన్ వెజ్కి ఒక సెక్షన్. కాదు కొన్ని చోట్ల మీ సైడ్ నాన్ వెజ్ కూడా పెడతారు అనుకుంటా కదా? పెట్టరు, పెళ్ళిళ్ళకి పెట్టరు. ఎవరి సైడ్ పెడతారు బ్రో? తెలంగాణ సైడ్ పెడతారు. తెలంగాణ తెలంగాణ సైడ్ పెడతారు. నా ఇక్కడ ఉన్నాడు అన్న మా దగ్గర ఉంటారు. పెళ్ళిలో నాన్ వెజ్ అంటే రిసెప్షన్ లో పెట్టుకున్నాం అన్నం. అదే మేము ఇప్పుడు చూడలేదు. పదహారు 17 కిల్లులు పూయా దానన్న కొట్టు కొట్టు. గైస్ గైస్ జీజీ గైస్ అన్న, ఇంకెవరు తెలియచేయలేదు ప్లీజ్ అన్న, డోంట్ ఫర్గెట్ టు లైక్ ది స్ట్రీమ్ అండ్ సబ్స్క్రైబ్. కొత్తగా వచ్చినట్టయితే దయచేసి ప్లీజ్ ఆ షార్ట్ లైవ్లు కనబడినప్పుడు సబ్స్క్రైబ్ కొడుతున్న ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో లాంగ్ స్ట్రీమ్ చూడండి, దీంట్లో క్లారిటీని గమనించండి, దీంట్లో ఉన్న ఆ ఫీల్ మొత్తం అది. యా యు నో దట్ ప్లీజ్ respect to the long form content, short forms are shit, please subscribe to the channel.